రాజీ ఏంటి కొత్త చీర నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది కొత్తదేం కాదు మంగ పాతదే కాకపోతే చాలా తక్కువ సార్లు కట్టాను బాగుంది కదా మరి ఎందుకు ఎక్కువ సార్లు వాడలేదు ఎక్కువ సార్లు కట్టేస్తే అందరూ చూసేస్తారు కదా మళ్ళీ చీర లేవనుకుంటారు ఆ మాత్రం దానికి దాచుకోవడం దేనికో నీకు తెలియందే ఉంది మంగ ఇలా చీరలన్నీ దాచుకుంటేనే కదా చీర లేవని కొత్త చీరలు కొనిపించుకోవచ్చు ఆహాహా రాజీ నీకున్న తెలివితేటలు నాకుండుంటే నా గది నిండా చీరలు ఉండేవి మంగ ఈ రోజు ఇద్దరం కలిసి చికెన్ బిర్యానీ వండుకుందామా ఏం అక్కర్లేదమ్మా ఏ ఆ ఏంటి కడిగేటప్పుడు సగము వండేటప్పుడు సగము ముక్కలు తినేస్తావు ఇక తినడానికి ఏం మిగిలితే మాకు టేస్ట్ కోసం అని కొంచెం తింటాను అంతే టేస్ట్ కోసం అర కేజీ తినరమ్మా సర్లే వద్దులే నీ వంట నువ్వు చేసుకో అదేగా నేను చెప్పేది అవును ఇంతకి బాన్ గారు ఎక్కడ 3 డేస్ బ్యాక్ కాల్ చేసి వచ్చేస్తున్నాను అన్నారు ఇంకా రాలేదు ఆయన ఎక్కడికి వెళ్ళారు మా ఆయన అతని ఫ్రెండ్ ఎవడు హిమాలయాల్లో సంజీవిని మొక్క కోసం వెళ్ళారు ఈయనందుకు వెళ్ళడం మొత్తం ఖర్చు ఆయనదే కదా ఓహోహో ఇలా అయితే ఆయన అమెరికా దాకా అయినా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ మొక్క దొరుకుతుందో లేదో తెలియదు గానీ నేను దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఆ సంజీవని మొక్క స్పెషల్ ఏమిటో అది అరగ తీసుకుని పాలల్లో తాగితే అసలు రోగాలే రావంట ఓ అలాగా ఇవన్నీ ఈ రోజుల్లో కూడా నమ్ముతారా ఏ ఎందుకు నమ్మకూడదమ్మా సర్లే నమ్మమ్మా నాకెందుకు ఫ్రీ అనేసరికి మోహన్ గారు హిమాలయాల దాకా వెళ్ళిపోయారన్నమాట ఏమో మంగ 3 డేస్ అయింది ఫోన్ చేసి ఫోనే పనిచేయట్లేదు నాకెందుకో భయంగా ఉంది ఏం కాదులే వచ్చేస్తారు ఇదిగో నీ వంట నువ్వు చేసుకో నా వంట నేను చేసుకుంటాను పదా ఏంటక్క అప్పుడే వంట అయిపోయిందా తినేస్తున్నారు ఆ వండుకోవడం తినడం తప్ప మాకు వేరే పనే ఉందిరా కూర్చో పట్టాను రాజీ గారు ఏంటి డల్ గా ఉన్నారు నీకు తెలీదా మోహన్ గారు హిమాలయాలకు వెళ్ళారట 3 డేస్ నుంచి నో కాల్స్ ఓహో రాజీ గారి దెబ్బకి అక్కడే సన్యాసం తీసుకుని ఉండిపోతాడు అన్నమాట ఇదిగో నీకు ప్రతిదీ జోక్ అయిపోయింది నేను అసలు ఆయన గురించి భయపడుతుంటే వస్తాలే రాజీ ఆయనకేం కాదు అవునవును కావాలంటే అక్కడ ఉండే యోగులు ఋషులు దగ్గరుండి ఇక్కడ దింపేసి వెళ్ళిపోతారు హలో ఎవరు నేనండి అప్పారావుని ఏ అప్పారావు అండి మోహన్ గారు నేను హిమాలయాలకు వచ్చాం కదా ఆ అప్పారావునండి ఆ చెప్పండి చెప్పండి మా ఆయన ఎక్కడ అది అది అదిది ఏంటి మా ఆయన ఏడి అంటే ఇక్కడ ఓ చోట తప్పిపోయాడండి ఆ తప్పిపోయాడు అంటే అంటే ఒక చోట డేంజర్ అటు వెళ్ళొద్దని రాసుంటే నిధి దొరుకుతుందేమోనని అటు వెళ్ళాడు ఇంకా వెనక్కి రాలేదండి అయ్యో ఏమండి మా ఆయన తప్పిపోయాడంట రాజీ రాజీ ఏమైంది రాజీ ఇంకేం కావాలి మంగ మా ఆయన తప్పిపోయాడంట రాజీ అయినా ఈయనొకడు తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఆ మాత్రం కూడా తెలియదా అమ్మా ఆయనకి ఉన్నాయితే ఎన్ని చీరలు వేస్ట్ అయిపోతాయో అంటే ఇప్పుడు ఈ ఏడుపు మీ ఆయనకి ఏదైనా అయిందనా లేకపోతే కలర్ చీర కట్టలేకపోతున్నానన్నా రెండు పోనీ రాజీ వైట్ లోనే మంచి డిజైన్స్ తీసుకుందో గాని అక్క నువ్వు కూడానా మరి ప్లెయిన్ వైట్ అయితే బాగోదు కదరా నేను అన్నది మోహన్ గారి గురించి ఎడవకుండా బొట్టు చీరల గురించి ఏడుస్తారంటే ఎంత ఏడిచినా తిరిగి రానప్పుడు ఇక ఏడవడం ఎందుకురా ఇదిగోండి మావాడే అరే ఏమైనా తెలిసిందా అన్ని విధాలా ట్రై చేసావురా మిలిటరీ వాళ్ళు కూడా వెతుకుతున్నారు పాపం రా ఆయన తింగరోడ్ రా ఏదో రకంగా వెతకండి రా ఇదిగో మా ఆయన తింగరోడ్ కాదు మేధావి
ఇప్పుడు అవసరమా అవసరమా రే నువ్వు కూడా వెళ్ళరా సరేరా చూస్తా మళ్ళీ ఏ విషయం అనేది అప్డేట్ చేస్తాను ఓకేనా వెయిట్ చేస్తాను ఏమైందిరా ఆ మిలిటరీ వాళ్ళు కూడా వెతుకుతున్నారు అక్క అంటే మైన రేంజ్ ఇండియన్ మిలిటరీ దాకా వెళ్ళిపోయిందా అలా అర్థమైందా తల్లి నీకు ఆయన ఏమైనా అభినందన అనుకున్నావా ఏమండి హాయిగా ఇంట్లో కూర్చోక ఎవడో తేరగా టికెట్ ఇస్తానంటే ఎగురుకుంటూ వెళ్ళిపోవడమేనా అదే కదా మన మోహన్ గారి స్పెషల్ అక్కడ ఆయనంత రిస్క్ చేసింది మన కోసమే కదా మన కోసం అనకు తల్లి మీ కోసం అను ఎవరో ఒకరి కోసం ముందు ఆయన క్షేమంగా వస్తే అదే చాలు నాకు ఎదురుకుండా ఉంటే మాత్రం కొట్టుకు చేస్తారు కనపడకపోతే మాత్రం ఈ ఏడుపులు ఏంటో రాజు మీరు ఆయన ఆ మొక్క తీసుకొని వస్తే మీరు కూడా వాటాకు వచ్చేస్తారు కదా ఏంటి మేమా వాటాక అంత లేదమ్మా ఆయన దాన్ని పొడి చేసి ఏ పిండిలోనో కలిపేసి అందరికి అమ్మేడు కరెక్ట్ గా చెప్పావు అక్క దాన్ని కూడా ఆయన కమర్షియల్ చేసేస్తాడు హలో చెప్పరా ఏంటి దొరికాడా ఓహో సూపర్ రా థాంక్ యూ ఉంటానరా ఏంటి ఏమైంది ఏమైంది కంగారేం లేదు తెలుగు సామెత నిజమైంది ఏంట్రా అది పాపి చిరాయువని పాపి చిరాయువని ఆయన ఇక్కడ వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారు ఆల్రెడీ వచ్చేస్తున్నారమ్మా అబ్బా ఎంత మంచి మాట చెప్పా అనుసరంగా ఏడ్చాను మేకప్ అంతా పోయి ఉంటుంది టచప్ చేసుకోవాలి నీలాంటిదే మొగుణ్ణి కొట్టి అప్పడాల గారు ఇరిగిందని ఏడ్చిందంట అవునరా అనుసరంగా నేను ఏడ్చాను నేను టచప్ చేసుకోవాలి ఏంటో బతుకే మాయా అక్క టీ అద్దరిపోయింది అక్క థ్యాంక్ యూ రా అయినా ఈ మోహన్ గారు వచ్చేటప్పుడు ఏదైనా టీ పౌడర్ తీసుకొస్తే బాగుంటుందిరా ఏంటి మా ఆయనకి టీ పౌడర్ తెచ్చేవాళ్ళ కనపడ్డా ఆయన మృత్యువుని జయించొస్తున్నాడు హలో ఆయన యుద్ధానికి వెళ్ళి పాకిస్తాన్ లో చిక్కుకుపోయి వెనక్కి రావడం లేదమ్మా అక్కడ దొబ్బి తాగి ఎక్కువే పడిపోయి వస్తున్నాడు మృత్యుంజయుడంట మృత్యుంజయుడు దానికి బిరుదు ఒకటి ఎక్కడక్క ఆయన ఇంకా రాడే వస్తాడులేరా ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలు హడావుడని మనకెందుకు అదిగో ఆయన వస్తున్నాడు అయ్యో ఏమండి అమ్మా ఏమైపోయారండి మీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా అవునవును పాత చీరలు ఎక్స్చేంజ్ చేసి కొత్త చీరలు కొనాలనుకుంది నోర్మోయి ఇంతకీ ఎలా ఉన్నారండి ఏమైందండి మిమ్మల్ని ఎవరు కాపాడారు మిలిటరీ వాళ్ళు ఏమన్నారండి ఆపవే ఈ సోదిగా ఆపవ ఇప్పుడే కదా నేను వచ్చింది మీకోసం తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తే నా మీద అరుస్తారు లేకపోతే ఏంటి పోలీస్ వాళ్ళ క్వశ్చన్లు అడుగుతున్నావు అక్కడ మిలిటరీ వాళ్ళే అడగలేదు నన్ను ఇంతకీ ఏం జరిగిందండి అక్కడ అదేంటంటే అక్కడ డేంజర్ అని బోర్డు ఉంది అందులో నిధి ఉంటుందని దూకే అక్కడ చూస్తే మొత్తం మంచు కొండ అందులో చల్లటి వాతావరణం రకరకాల పక్షులు రకరకాల మొక్కలు అబ్బా అక్కడ మొక్కను చూసా కాయలు బాగున్నాయి అదేంటో టేస్ట్ చూద్దామని తీసి అలా కురిగాను అంతే అలా పడిపోయాను అది జరిగింది ఏమండి ఇదేదో సినిమా స్టోరీలా ఉంది మా కష్టాలు నీకు సినిమా స్టోరీ లాగానే ఉంటాయి బాబు ఏమండి అదంతా తర్వాత ఆ సంజీవిని మూలిక దొరికిందా ఉండవే సావు తప్పి కన్ను లోటపోయిందని నేను బాధపడుతుంటే మూలిక దొరికిందా అని అడుగుతా అంటే తింగరదానా కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఎంత అందంగా ఉందయ్యా అక్కడ భార్యను తీసుకెళ్ళకపోతే ఏ ఏరియా అయినా అందంగానే ఉంటుందండి అది కాదయ్యా ఆ ప్రకృతి ఆ కొండలు ఆ గాలి మన ట్రాఫిక్ వల్ల లేకుండా ఎంత అద్భుతంగా ఉందనుకున్నావు అద్భుతం సరేనండి ఇంతకీ మీరు అక్కడ ఏం సంపాదించారు ప్రశాంతత సంపాదించా అంటే అక్కడ ఇంకేమీ పీకలేదన్నమాట నేను బతికే ప్రాణాలతో వచ్చాను సంతోషించమ్మా ప్రతిదానికి ఇదో సెంటిమెంట్ డైలాగ్ ఒకటి
ఎంతకే మిలిటరీ వాళ్ళని అడిగి ఏమైనా తీసుకురాలేకపోయారా? ఏంటి గన్నులా? కాదు సార్, రమ్ములు. ఓ అదే, వాళ్ళు ఇవ్వలేదు గాని ఆ చలికి తట్టుకోలేక నేనే ఓ బాటిల్ నొక్కేశా. మీరు చార్లెస్ సోబరాజ్ దగ్గర కూడా దొంగతనం చేయగలరు నాకు తెలుసు. నీకోసమే తెచ్చానయ్యా, తెచ్చింది ఇద్దరం పంచుకుందాం. అయితే ఓకే, పదవే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టు. ఆహా మోహన్ గారు, నన్ను ఒకసారి గెల్లండి. దేనికయ్యా? గెల్లండి సార్. దేనికయ్యా? నాతో ఇలా మందేస్తున్నందుకా? కాదండి, ఎప్పుడు నేనే తెచ్చుకుంటే ఖాళీ గ్లాస్ పట్టుకొచ్చుకునే మీరు నాకు మంది ఇప్పిస్తున్నందుకు. ఇది కూడా బ్యావర్స్ మందేనయ్యా. అది కరెక్టే అండి, కానీ సాగు బతుకుల నుంచి వచ్చాక నాకు జ్ఞానోదయమైందయ్యా. ఎలాగో? ఈ డబ్బు, ఈ మనుషులు, ఇవేవి శాశ్వతం కాదని. గొప్పగా చెప్పారు గురువు గారు. మన అదే జీవితం ఎవరి బెండైనా తీసేస్తుందయ్యా. ఎందుకు 3 రోజుల తర్వాత లేచారు కదా, ఏమైంది? ఏమైంది? మత్తుగా పడిపోయి లేచా, లేవగానే విపరీతమైన ఆకలి. అప్పుడు పక్కనే మళ్ళీ అవే పళ్ళున్నాయి. భయం వేసింది. మరేం చేశారు? అదే కదా చెప్తున్నా, తొందర ఎందుకు? ఓ సారీ సార్, సారీ సారీ, మందు మీది కదా. అప్పుడు పక్కనే చిన్న కొలను ఉంది, అందులో అతి కష్టం మీద చేపను పట్టేసుకుని తినేసా. ఏంటి, పచ్చి చేపను తినేసారా? మరేం చేయను, ఆకలి. పోన్లేండి, ఏదో ఒకటి తినేసారు. అసలు విషయం చెప్పలేదు, ఆ చేప కడుపులో నాకు ఈ ఉంగరం దొరికింది. ఏది, ఎలా ఇవ్వండి? లేదయ్యా, టైట్ అయిపోయింది, రావట్లా. ఇంకెందుకు ఆలస్యం, అమ్మైపోయారా? తొందరగా ఉంది, రేపో మాపో వీలు చూసుకుని అమ్మేస్తా. అంత పని చేయకు మానవా. నీకేమో వాయిస్ వినిపించిందా? నాకు తాగితే రెహమాన్ మ్యూజిక్ వినపడుతుంది, వాయిస్ ఏముంది? మిలిటరీ సరి కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండయా. గురువు గారు, నాకు చాలు, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, లాగించే, నాకు ఇంకా టైం పడుతుందిలే. స్టడీ మందస్సు చిన్నరా. మందస్సు చిందేరా, చిందస్సు మందేరా. నీకు కావలసింది నా దగ్గర ఉంది. అవును మానవా. ఎవరిది? మానవన్నా. ఏయ్, ఎవరక్కడ, ఎవరు మాట్లాడేది? ఎవరిదే వాయిస్? ఎవరు లేరే? మిలిటరీ సరికి, మిలిటరీ సరికి ఎక్కడ గ్లాస్ ఇది? మానవా, నీ మాన్న మొత్తం శిష ఖాళీ చేసేదాకా నీ మాన్న అంతే. మానవా, ఎవరది మాట్లాడనిపిస్తుంది, మనిషి కనపడదు. మానవా, చెప్పేగా. నేనే మానవా. ఎవరు నువ్వు? నేను దేవలోకం నుండి వచ్చిన గంధర్వ కన్యని. దేవలోకమా? ఓకే ఓకే, అటు పక్కన ఉంది కదా. ఓకే, అవును, ఇంకటికి ఎలా వచ్చావు నువ్వు? నాది నాకు ఇచ్చిన చో, నేను బెడలిపోయేదను.
అదేం కుదరదు. ఈ బాటిల్ నాది, కావాలంటే కూర్చో పెగ్గిపోస్తాను. మీరు సురాపానం సేవించినందున నా మాటలు మీకు అవగతం కానున్నవి. ఏంటిది, నువ్వేదో చైనా భాష మాట్లాడేసి ఎక్కువ చేస్తావు అనుకున్నా? నా నా ఓన్లీ స్మాల్ ప్యాక్. నిన్ను నేను భయపెట్టడం లేదు మానవా, నా విన్నపాలు వినిపిస్తున్నాను. విన్నపాలు జిన్నపాలు నేనన్నా. హైదరాబాద్ మీరే అటులనచో, నా గతి అదో గతే మానవా. నాకు ఆంగులికం లేకున్నా మా లోకంలోకి నాకు అనుమతి లేదు మానవా. మీరే నన్ను కాపాడవలను మానవా. మానవా మానవా మానవా, ఎచ్చటికి పోయినావు మానవా. మానవా 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 మానవా. అయ్యో, ఈ నిషా మానవుడికి తలకెక్కినట్టుంది. నేనే అంగులికాన్ని తీసుకుపోయేదను. అయ్యో, ఇదేం విచిత్రము, ఎంత తీసినా రాకున్నదే. అవునులే, అయినా నా మృదు మనోహర సుకుమార హస్తమెక్కడా? ఈ యమధర్మరాజు వాహనమైన దున్నపోతు లాంటి మానవుని హస్తమెక్కడా? ఇచ్చటనే ఉండి అంగులికమును సాధించుకుని వెళ్ళవలెను. ఇవి ఏమి ఇట్లా ఉన్నవి? ఏమో మనకిందులకు, ఈ గృహమునందు ఇంకెవరినూ లేరా? అప్పుడు మీరు రెడీ అయిపోయారా? ఎప్పుడు రాత్రి? రాత్రి నువ్వేమైనా మాట్లాడావా నాతో? లేదే. రాత్రి ఎవరు అమ్మాయి నాతో మాట్లాడింది? ఏంటంటూ చెప్తోంది. అందుకే పీకల దాకా తాగొద్దు అనేది. ఎంత తగ్గినా నాకు గుర్తుంటుంది కదా. ఏమైనా నీకేమైనా గుర్తుందా? ఏంటి మనం రాత్రి తాగామా? ఈడోడు తాగితే డేటే ఎరేజ్ అయిపోతుంది. ఏమండి మీకంతా ఓకేనా? ఓకేనే, కానీ రాత్రి నాతో ఎవరు అమ్మాయి మాట్లాడింది. ఏంటండి అమ్మాయి అమ్మాయి అని కలవరుస్తున్నారు? నాకే అర్థం కావట్లేదు మంగ. మానవా, నన్ను గుర్తుపట్టావా? నేను గుర్తుపట్టా, నేను గుర్తుపట్టా. సుర్భి నాటక పరిషత్తులో నాటకాలు వేస్తావు కదా నువ్వు. ఏమి అధిక ప్రలాపన, నేను స్వర్గలోకం నుండి ఏతించి తిని. అది ఎవరో పిచ్చి పిల్లలా ఉంది పాప, జాగ్రత్తగా మేనేజ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పు చెప్పేద్దాం. ఏమి మీలో మీరు సంభాషించుకుంటున్నారు? అది చెప్పలేని పరిస్థితి. నేను ఈ మానవుడి కోసం వచ్చి తిని. నాకేం తెలీదు. నవ్వుటకు ఇందులో హాస్యమేమున్నది? అది మీకు అర్థం కాదులే దేవి. నాకు నిన్నటి నుండి క్షుద్బాధగా ఉన్నది. అవునా, అయితే వాష్రూమ్ పైనుంది వెళ్ళు. నీ తలకి క్షుద్బాధ అంటే ఆకలి, ఆకలికి వచ్చిన తిప్పలా ఇవి. అవును. అయ్యో నువ్వు రా, మా బొంచెదు గాని రా, కూర్చో. ఇవి ఏమిటి? ఇవి తినుబండారములు పెట్టుకుని పాత్రలు. ఓ, అటులనా? చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద ఇదే గెటప్ అమ్మా. అవును మానవా. అది ఎలా చెప్పు, అందుకే నర నరాల్లో డైలాగులు జీర్ణించుకుపోయినాయి. డైలాగ్స్ అనగానేమి? అది అది సంభాషణలు, సంభాషణలు. ఓ, అటులనా? అటులనే. అక్క పిల్ల బాగుంది, నాకు సంబంధం మాట్లాడచ్చు కదా? అది పిచ్చిదిరా, దారి చేసుకుని చేసుకుంటావురా. బాగుంది కదక్క. అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదురా, ఎలా మాట్లాడాలి? తెలిసేదే ఉందక్క, ఎలాగోలు మాట్లాడు. అయ్యో సర్లే, చూద్దాలే. మీ దగ్గర అమృతం దొరుకునా? దొరుకును, దొరుకును. కానీ ఈరోజు డ్రై డే, కష్టం. అయినా నువ్వు తాగుతావా? అదే మా సందర్భన ప్రేలాపన మానవా. మా రాజ్యంలో ఆడ మగ చిన్న పెద్ద అందరము కలిసి తాగేదము. బాగా అడ్వాన్స్డ్ కల్చర్ అన్నమాట. తాగితే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఎందుకనెదరు,
అసలు మనం త్రాగము అంటే వాళ్ళు బలవంతంగా త్రాగించదరు. అయితే పొద్దున్నే లేవగానే మానవా, మేము ప్రొద్దుటనే త్రాగకపోతే కష్టము మానవా. చూసావా, డైలీ పొద్దున్న తాగేస్తుందట. పోన్లేక వెళ్ళేయక నేను మానిపిస్తా. మానిపిస్తావా లేకపోతే నువ్వు కూడా దాంతో కలిపి తాగేస్తావా? అదేం లేదు లెక్క, నేను చూసుకుంటాను. ఏమిటి మీ రహస్య సంభాషణలు? అదే 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 అమ్మత ఎక్కడ దొరుకుతుందా అని అడుగుతున్నాను. టిఫిన్ అనగానే అదే అయ్యో తినమ్మా, తిను తిను ప్లీజ్ అడుగు. రండి 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 కూర్చోండి. అయితే నీ అడ్రస్ చెప్తే మా వారు తీసుకెళ్లి నిన్ను దింపేస్తాడమ్మా. ఎవరు పడితే వారు దింపలేరు. ఏ ఊరేంటి? మా ఊరు అమరావతి. మరి అమెరికా నుంచి వచ్చినట్టు చెప్పామేంటి? పదండి, మా కార్లో డ్రాప్ చేస్తాం, మాకెటు అక్కడ పనుంది. మీ ఎవరికీ అచ్చటికి అనుమతి లేదు. ప్రస్తుతం నేనే వెళ్ళలేని పరిస్థితి. అక్క అంటే ఇంట్లో ఏమైనా సమస్య? అవును, మా తండ్రి గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇదేదో లవ్ ప్రాబ్లం లా ఉందిరా, మనకొద్దురా? ఏం కాదు లెక్క, చూద్దాం. అయ్యో, ఈ మానవుడి దయ మీదే నేను అమరావతి పోగలను. ఇది మరీ బాగుందమ్మో, వాడు కార్లో దించుతానంటే నన్ను చిల్లర డబ్బులు అడగటం ఏంటి? మానవా, మీ అనుమతి లేకుండా నేను పోచాలను. ఏవైనది దీకేంద్రాజీ, మా ఆయన పట్టుకుని అనుమతి శ్రీమతి అంటుందా? అది వెళ్ళడానికి మా ఆయన పర్మిషన్ దేనికి? ఇది మరీ బాగుంది, నేనేం చేశాను? అది నన్ను తగులుకుంటే తగులుకుందా, మీకు తగిలించుకోవడం ఇష్టమేగా. ఉన్న ఒక్కదాంతో వైరాగ్యం వచ్చింది నాకు, పైగా జాయింట్ అకౌంట్ కూడా నా బతుక్కి. మా ఆయన ఎందుకే నీకు అనుమతి ఇవ్వాలి? నా దగ్గర ఉన్న విలువైనది ఇప్పుడు మీ ఆయన దగ్గర ఉన్నది. అదిగదిగో చూసావా మంగ, అప్పుడే అది మనసు ఇచ్చేసానని చెప్తుంది. చూడమ్మా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, దయచేసి నా కాపురంలో నిప్పులు పైకి తల్లి. మోహన్ గారు, ఆ అమ్మాయికి మీరెలా నచ్చారండి? మన గ్లామర్ అలాంటిది మరి. ప్రపంచంలో ప్రతి ఆడది ఇలాగే అనుకుంటుంది మొగుడు గురించి. పాపం అండి, అసలే అమ్మాయి కురాలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. అవును, నీకోసం మీ ఇంట్లో వాళ్ళు వెతుక్కోరా? నేను పోవాలన్నా మీరు కర్ణించవలే కదా.